కనగిరి నియోజకవర్గంలో బుధవారం నాడు కరోనా కేసుల వివరాలను జిల్లా అధికారులు జిల్లా హెల్త్ బులెటిన్ ద్వారా విడుదల చేశారు. జిల్లా అధికారులు బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 6 మండలాల్లో 34 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బులెటిన్ వెల్లడిస్తుంది. కరోనా కనగిరిలో మెల్లమెల్లగా తగ్గుతున్న పరిస్థితులకు ఉంది, కానీ ఈరోజు కొంచెం 2 మండలాల్లో కేసులు పెరిగాయి. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ భద్రంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. అర్హులైన వారు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. కనగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో బుధవారం విడుదల చేసిన బులెటిన్లో 34 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బులెటిన్ వెల్లడిస్తుంది. బుధవారం బులెటిన్లో సిఎస్పురం మండలంలో అత్యధికంగా 16 కేసులు కొత్తవి నమోదయ్యాయి. హనుమంతరపూడి మండలంలో ఏం నమోదు కాలేదు. వెలిగండ్ల మండలంలో కూడా ఏం నమోదు కాలేదు. పీసీపల్లి మండలంలో మాత్రం 3 కేసులు నమోదయ్యాయి. పామూరు మండలంలో కొత్తవి ఏమీ నమోదు కాలేదు. అలాగే కనగిరి మున్సిపాలిటీ పరిధిలో 10 కేసులు నమోదయ్యాయి. కనగిరి రూరల్ ప్రాంతంలో 4 కేసులు, కనగిరి మండలంలో మొత్తం 14 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కనగిరి మున్సిపాలిటీలో 10, మిగతా రూరల్ చుట్టుపక్కల గ్రామాల్లో 4, మొత్తం 14 కనగిరి మండలంలో నమోదయ్యాయి. మాస్కులు ధరించడం, ఇంట్లో ఉండడం, భౌతిక దూరం పాటిస్తూ ఉండాలి. కరోనాను జయించాలంటే ఇవే ముఖ్య ఆయుధాలు. ప్రతి ఒక్కరూ అర్హులైన వారు వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.